కానీ ఒకటి మాత్రం వాస్తవం కదా, కేసీఆర్కి ఇప్పుడు ఏదో ఒక పార్టీతో పొత్తుకులోకి వెళ్లకుండా గెలవడం అయితే అసాధ్యం. అది అదైతే కనబడుతుంది. సో అందుకే ఆయన ఆప్షన్గా కాంగ్రెస్ అయితే బెటర్, ఎందుకంటే కాంగ్రెస్ కొంత క్యాడర్ అది ఇది ఉంది కాబట్టి కాంగ్రెస్ అయితే బెటర్ అని అనుకుంటున్నాడేమో. అస్సలు లేదు రఘు, అతను ప్రతి మీరేమంటున్నారు ఆయన అయితే అనుకుంటున్నట్టు కనబడతా ఉంది. అతను ఏదో రాజకీయం యూత్ కాంగ్రెస్ స్టార్ట్ చేసిన తన జీవితం అంతా కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగా పనిచేసినాడు. 2000 అంత అన్నిటికన్నా ఇంకో ముఖ్యం, అత్యంత నమ్మదగిన వ్యక్తి దేశ రాజకీయాలు ఉన్నాడంటే చంద్రశేఖరరావు అని చెప్పి శరద్ పవార్ గారు చెప్పినాడు, మోస్ట్ అంట్రస్టి వర్ద మ్యాన్ అని చెప్పని. సో ఇట్లాంటి వ్యక్తి మోసమే అతను నైజం. విజయశాంతిని కానీ, నరేందర్ గారిని కానీ, కాంగ్రెస్ పార్టీని కానీ, గతంలో మా జిల్లా నుంచి ఉన్న సంతోష్ రెడ్డి గారిని, ప్రతి ఒక్కరిని మోసం చేసే నైజం కేసీఆర్కి వచ్చింది. అది తను బతికే కమిషన్తో బతుకుతూ వచ్చినాడు, లేబర్ కాంట్రాక్టర్గా, తర్వాత దుబాయ్ మామగా ఉంటూ, లేక రాజకీయాలకు వచ్చినాక కూడా మా జిల్లా ఒక డీసీ, నాట్ డీ శ్రీనివాస్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఇంకో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉండే, ఇతను ఎమ్మెల్యే అయినప్పుడు ఒక లారీ డ్రైవర్ని చెప్ప 500 రూపాయలు అప్పు లంచం అడిగాడట. వాడు ఇతను ఎమ్మెల్యేని తెలియకుండా చెంపదెబ్బ కొడితే వాడు పోలీసు వాడు పట్టుకొని పోతే అతను ఫోన్ చేసిండని చెప్పి ఆ డీ శ్రీనివాస్ మాజీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చెప్పినాడు నాకు. ఇది ఇట్లాంటి నైజం ఇతను చెప్పాను. ఎవరిని? కేసీఆర్. కేసీఆర్ లారీ డ్రైవర్ ఎమ్మెల్యే అయ్యాక ఇతను ఎమ్మెల్యేని గుర్తుపట్టకుండా లారీ ఇసుకలారని ఆపేసి పైసలు అడిగితే వాడు ఎవడో సమ్ బెదిరిస్తానికి వచ్చిన అనుకుని వాడు పచ్చికడి కొట్టిండు డ్రైవర్. నేను ఎమ్మెల్యేని అని చెప్పి చెప్తే వాడు పోలీసులు పట్టుకు ఆపితే వాడు ఇతను ఎమ్మెల్యేని తెలియకుండా ఆపినాడు. అప్పుడు డీ శ్రీనివాస్ అతను చెప్పినాడు, ఆపి ఫోన్ చేస్తే నేను చెప్పిన విధవని ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరా, గతంలో అంటే నువ్వు వర్కర్గా ఉండి ఇవన్నీ పైసలు వసూలు చేసుకున్నావు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఇట్లాంటి దుర్బుద్ధి దుర్మార్గ పనులు చేయకు, ఆపమని చెప్పిండట. సో ఇతని ఆ విధంగా ఎదిగినాడు. ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పినాడు, మెదక్ డిస్ట్రిక్ట్ ఎస్పీగా ఉండే ఇతని మొదటి ఎలక్షన్స్లో 500 రూపాయలు నకిలీ నోట్లు పంచినట్టు, ఆ కేసు ఫైల్ చేస్తానికి చంద్రబాబు దగ్గరికి వెళ్తే చంద్రబాబు సరే అని చెప్పి మధ్యాహ్నం ఇతను అరెస్ట్ చేస్తానికి వెళ్తున్నప్పుడు చంద్రబాబు గారు మళ్ళీ సీఎం ఆఫీస్కి వెళ్ళి ఫోన్ వచ్చి అతని ఆఫీసర్ని ఆపేశారని చెప్పి, ఆ ఆఫీసరు డీజీపీ కావాల్సి ఉండే తెలంగాణలో ఆ కక్ష పెట్టుకొని అతను ఎస్పీగా ఉన్నప్పుడు ఇతను దొంగ నోట్ల కేసు బుక్ చేస్తారని చెప్పి అతన్ని ఎస్పీ డీజీపీ చేయకుండా ఆపినాడు. కావాలంటే పేరు కూడా చెప్తాను నీకు, మా మిత్రుడు కూడా అతను. ఎవరైనా? కృష్ణప్రసాద్ అని. ఓకే. సో అప్పుడు 500 నకిలీ నోట్ల మీద కేసు పెట్టిండు. కేసు పెట్టి ఆ పోలీస్ స్టేషన్ పాత రికార్డు తీస్తే కేసు వెళ్తుంది అది. సో ఇతను ఎమ్మెల్యే ఎలక్షన్స్లో నకిలీ 500 రూపాయల నోట్లు పంచినాడు. ఓకే. సో అతని చరిత్రనే అది, మోసం, దగ అబద్ధాలు చెప్పడం. మీరే చూసి ఎన్నిసార్లు తల నరుక్కుంటానని చెప్పి మాట్లాడినాడు. సిగ్గు శరం లేకుండా కల్వకుంట్ల కళ్ళ మాటలు చెప్పడం అనేది అతనికి నేతతో పెట్టిన విద్య అంటారు. అన్నట్టు మాట్లాడతారు, స్పీచ్లు ఇస్తారు, తండ్రి కొడుకు కూతురు గిట్ట.